సుసంపన్నమైన వారసత్వ సంపద, సంస్కృతి, చరిత్రతో అలరారే దక్షిణ భారత నగరం హైదరాబాద్ ఇన్ఫోటెక్ హబ్గా హైదరాబాదీలు రూపాంతరం చెందడంతో మరో హైటెక్ వేగవంతమైన హైదరాబాద్ మెట్రో రైలు కార్యక్రమం రూపుదిద్దుకొంది. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్కి స్వాగతం. ఇక్కడ అనుసరించే విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోంది. ప్రతి కారిడార్లో రైలు ప్రయాణాన్ని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. రైలు చలనం, విద్యుత్ సరఫరా, స్టేషన్ పనితీరు, పరికరాలు, ప్రయాణికుల కదలికలను సీసీటీవీ ద్వారా ఓసీసీలోని ఇంజనీర్లు పర్యవేక్షిస్తుంటారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక సిమ్యులేటర్లను ట్రైనింగ్ సెంటర్ కలిగి ఉంది. అత్యంత నిపుణులైన శిక్షకుల నేతృత్వంలో హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఆపరేటర్లు శిక్షణ పొందారు. అధునాతనమైన పరికరాలతో అత్యున్నతమైన సాంకేతిక విధానాలను వాళ్లు అనుసరిస్తారు. ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు అనువుగా సిమ్యులేషన్ మెథడాలజీని వినియోగించడం జరుగుతుంది. ట్రైన్ చలనంలో ఉన్నప్పుడు వివిధ కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా ఓసీసీతో ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. స్టేషన్లలో ఉన్నట్లే ఉండే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ ల్యాబొరేటరీ ట్రైనింగ్ సెంటర్లో ఉంది. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరే ముందుగా ప్రతి ట్రైన్ ఆపరేటర్ తప్పనిసరిగా శ్వాస విశ్లేషణ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత ట్రైన్ ఆపరేటర్ సూచనలను చదవాలి, రూట్ మ్యాప్ను పరిశీలించాలి, తాళాలు రేడియో సెట్ తీసుకున్న తరువాత ట్రైన్ ఎక్కాలి. నిర్ణీత కాల వ్యవధిలో ట్రైన్లను తనిఖీ చేసేందుకు మెయింటెనెన్స్ షెడ్లో ఇన్స్పెక్షన్ లైన్లు ఉన్నాయి. డీజిల్ షంటర్, రెస్క్యూ వాహనాలను వర్క్షాప్ కలిగి ఉంది. ఈ లైన్లలోనికి ట్రైన్లను తీసుకొచ్చేందుకు డీజిల్ షంటర్ను ఉపయోగిస్తారు. ట్రైన్లను బాగుచేసేందుకు అవసరమయ్యే అన్ని రకాల అత్యవసర పరికరాలు రెస్క్యూ వాహనాల్లో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపైన, పట్టాలపైన కూడా నడిచే సామర్థ్యం దీనికి ఉంది. ప్రయాణంలో లేనప్పుడు రైళ్లను నిలిపి ఉంచేందుకు స్టేబ్లింగ్ యార్డ్ ఉంది. దీనిలో 16 లైన్లు ఉన్నాయి. వీటిలో 4 కప్పుతోనూ, 12 కప్పు లేకుండానూ ఉన్నాయి. వాహనాల నిర్వహణ, నిలిపి ఉంచే నిమిత్తం రోడ్డు, రైలు మార్గాలతో పీవే భవనంలో లోకల్ వర్క్షాప్, కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చక్రాల మెటీరియల్ను కనీస స్థాయిలో తొలగించేందుకు అనువుగా అండర్ డోర్ వీల్ లెత్లో ఆటోమేటిక్గా అరుగుదలను కొలిచే పరికరాలను అమర్చడం జరిగింది. డిపోలో నిలిపి ఉంచే ముందు నడుస్తుండగానే బయట రైలును శుభ్రం చేసేందుకు ఆటోమేటిక్ ట్రైన్ వాష్ ప్లాంట్ ఉంది. రైలు ప్రయాణానికి అనువుగా 132 కేవీ రిసీవింగ్ సబ్స్టేషన్ నుంచి 25 కేవీ ఓవర్ హెడ్ పరికరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. స్టేషన్లో దీపాలకు, ఏసీ, లిఫ్ట్, ఎస్కలేటర్ల వంటి వాటి కోసం 33 కేవీ యాక్సిలరీ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ట్రైన్ ఆపరేటర్ ట్రైన్ ఎక్కి అన్ని కంట్రోళ్లను తనిఖీ చేస్తారు. స్టేషన్లోకి, మెయిన్ లైన్లోకి ప్రవేశించే ముందు ఓసీసీకి కమ్యూనికేట్ చేస్తారు. రైళ్లు 3 పద్ధతుల్లో నడుస్తాయి. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్, ఆటోమేటిక్ ట్రైన్ రక్షణ, నియంత్రిత పద్ధతులివి. రైళ్ల రీజనరేటివ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ విధానంలో వేగాన్ని విద్యుత్ శక్తిగా మార్చి విద్యుత్ సరఫరా వ్యవస్థకు తిరిగి పంపుతాయి. గ్రిడ్ నుంచి విద్యుత్ అవసరాలను తగ్గిస్తూ సిడిఎంకు తోడ్పడతాయి. అతి తక్కువ మెయింటెనెన్స్తో ప్రయాణికులకు ఎక్కువ సౌకర్యవంతంగా ఉండేలా ట్రాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. సాంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థ కంటే మెరుగుగా రైలు ఖచ్చితంగా ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సిబిటీసీ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. దీనివలన మరింత సమర్థవంతంగా, సురక్షిత విధానాలలో రైల్వే ట్రాఫిక్ను నిర్వహించవచ్చు.
భారతదేశంలోనే తొలిసారిగా సిబిటీసీ టెక్నాలజీతో రైళ్ల నియంత్రణను చేపట్టిన ఘనత హైదరాబాద్ మెట్రోకు దక్కింది. ఎస్కలేటర్, ఎలివేటర్, మెట్ల ద్వారా ప్రతి మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు. మెట్రో స్టేషన్ లేఅవుట్లో ఎన్నో సదుపాయాలున్నాయి. బ్యాగేజీ స్క్రీన్ చేయడం, ప్రజా సమాచారాన్ని ప్రదర్శించే వ్యవస్థలు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలు, సెక్యూరిటీ రూమ్, ప్రథమ చికిత్స గది, టాయిలెట్లు, నిప్పును ఆర్పే పరికరాలు ఉన్నాయి. మొదటి రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు ఏఎఫ్సి గేట్లు తెరుచుకుంటాయి. మెట్రో స్టేషన్లు అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా భద్రతతో రైళ్ల నిర్వహణను సుశిక్షితులైన నిపుణులైన సిబ్బంది చేపడతారు. కార్యకలాపాలను సమర్థవంతంగా చేపట్టేందుకు, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలను మెరుగుపరచేందుకు అనువుగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు పరిశ్రమలోనే అత్యుత్తమమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్లను హైదరాబాద్ మెట్రో కలిగి ఉంది. 64 సీసీటీవీలు స్టేషన్లోని ప్రతి అణువును గమనిస్తూ ఉంటాయి. వీటి రికార్డింగ్లను 3 నెలల పాటు భద్రపరచడం జరుగుతుంది. రిటైలింగ్, అడ్వర్టైజింగ్ రంగాల్లో వ్యాపార అవకాశాలకు వేదికగా నిలిచే సమీకృత రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో. మెట్రో స్టేషన్లలో టికెట్లను తీసుకునేందుకు ఎన్నో పద్ధతులున్నాయి. కౌంటర్ ముందు వరుసలలో నిలబడి కొనవచ్చు, లేదా వెండింగ్ మెషిన్లలో స్టేషన్లను ఎంచుకోవడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, వినూత్న ప్రజాసేవల విషయంలో హైదరాబాద్ మెట్రో ముందంజలో ఉంది. విధుల నిర్వహణ పూర్తయిన తరువాత ట్రైన్ ఆపరేటర్ మళ్లీ డిపో వద్దకు వస్తారు. రేడియో, తాళాలను తిరిగి ఇస్తారు. ట్రైన్ ఆపరేటర్ శ్వాసను విశ్లేషించేందుకు బ్రెత్ అనలైజర్ పరీక్ష మళ్లీ చేస్తారు.